తూర్పుగోదావరి జిల్లా పోలీసులు గంజాయి అక్రమ రవాణాపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఒరిస్సా నుంచి రెండు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 1000 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 4 ముత్తాయిలను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రవీంద్రనాథ్ బాబు వెల్లడించారు. అందరికీ నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ గారు ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఈ గంజాయి అక్రమ రవాణా అయితే ఏదైతే ఉందో దాని గురించి ఎన్నో పటిష్టమైన చర్యలు తీసుకుని దాదాపు 42 వేల గంజాయిని అక్రమంగా తగ్గిస్తున్న వాళ్ళని మనం స్వాధీనపరచుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం ఎక్కువగా సార్ వచ్చిన తర్వాత మనం ఏజెన్సీ ఏరియాస్లో ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా మనం గంజాయి అక్రమ రవాణా గురించి మనం చాలా యాక్షన్ ప్లాన్స్ తయారు చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా గత 3 నెలలుగా మనం ఏజెన్సీ పోలీస్ స్టేషన్లో కంటిన్యూస్గా 24/7 చెక్ పోస్టులు రన్ చేస్తున్నాము. అలాగే ఏదైతే ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ అయితే ఉందో మనం కూడా అది ఇంప్రూవ్ చేసుకొని గత కొంతకాలంగా ఎక్కువ మొత్తంలో మనం గంజాయిని మనం స్వాధీనపరచుకోవడం జరిగింది. అలాగే గత 1.5 మంత్ నుంచి ఈ గంజాయి అక్రమ రవాణా ఏదైతే ఉందో అది చాలా తగ్గుముఖం పట్టింది. అంతకుముందు మేము యావరేజ్గా నెలకు ఒక 10 నుంచి 10 కేసులు పెట్టేవాళ్ళం. గత 1.5 మంత్ నుంచి అయితే మనం ఒక 3 కేసుల దాకా మనం లిస్ట్ చేయడం జరిగింది. సో ఇదంతా మనం ఏదైతే ఈ 24/7 చెక్ పోస్టులు అయితే కానీ తర్వాత పరివర్తనలో భాగంగా మనం జాబ్ మీద కండక్ట్ చేయడం అయితే కానీ తర్వాత లోకల్ పీపుల్ పార్టిసిపేషన్తో మనము ఈ గంజాయి కల్టివేషన్ అంటే ఎస్పీ సార్ గారి ఆధ్వర్యంలో మనం గంజాయి డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా మనకు వచ్చిన రిజల్ట్స్ ఏంటంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ మనకు ఈ మన చిత్తూరు సబ్డివిజన్ అంటే గంజాయి అక్రమ రవాణా అయితే చాలా తగ్గుముఖం పట్టింది. కానీ ఈ గంజాయి అక్రమ రవాణా చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళు కొత్త కొత్త పద్ధతుల్లో ఈ గంజాయి అక్రమ రవాణా చేయడానికి వాళ్ళు కొత్త పద్ధతులు ఎంచుకుంటున్నారు. దానిలో భాగంగా ఈరోజు మన ఎస్పీ గారికి అయితే మన ఎస్పీ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ సార్ మనకు పాస్ చేయడంతో మనము ఈ ఒడిశాలోని మల్కాన్గిరి ప్రాంతం నుంచి కాలినడకం ద్వారా మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంతుదూరు వాగు మరియు మోతుగూడెం ఫారెస్ట్ బ్యాంబూ డిపో దగ్గర 2 వాహనాలు ఒకటి కంటైనర్లో ఒకటి ఇన్నోవా వెహికల్లో 700 కేజీలు మరియు 300 కేజీలు ఇన్నోవా వెహికల్ 300 కేజీలు తర్వాత కంటైనర్ 700 కేజీలు లోడ్ చేసుకొని ఉత్తరప్రదేశ్ మరియు కర్ణాటకకి తరలిస్తున్నప్పుడు మనము వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ గంజాయి వర్త్ దాదాపుగా 2 కోట్లు మనం మొత్తం 4 ముత్యాలను అరెస్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఈ గంజాయి అక్రమ రవాణా ఏదైతే ఉందో వాళ్ళకు పటిష్టమైన పైలటింగ్ వ్యవస్థను కూడా వాళ్ళు రన్ చేస్తూ ఎప్పటికప్పుడు అంటే చెక్ పోస్టుల దగ్గర పోలీసులు ఎలా చెకింగ్ చేస్తున్నారు ఎంతమంది ఉన్నారు అనే వాటి విషయాలను కూడా వాళ్ళు ఈ గంజాయి అక్రమ రవాణా చేసే వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళు ఈ రూట్ క్లియరెన్స్ చేస్తారు దాన్ని కూడా మనము బ్రేక్ చేసి మనం ఈరోజు ఈ
రెండు వాహనాలని పట్టుకుని దాదాపు 1000 కేజీలు గంజాయిని మనం స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇదే కాక